నోటీస్ అందుకున్నారో వాళ్ళకి అది ఆ హక్కు ఉంటుంది ఇంకోటి సిఆర్పిసి అరవై అని ఉంది సెక్షన్ అరవై సిఆర్పిసిలో ఇది ఈ నోటీసులు ఎవరికి దర్యాప్తు సంస్థలు జారీ చేస్తారంటే అరవై కాదు సారీ నూట అరవై నూట అరవై సెక్షన్ అనేది సాక్షులకు ఉపయోగించే సెక్షన్ సాక్షుల ద్వారా మరికొంత సమాచారాన్ని రాబట్టి కేసు దర్యాప్తుకు సహకరించే వ్యక్తులకు సెక్షన్ నూట అరవై సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేస్తారు అవినీతి నిరోధక కోర్టు న్యాయమూర్తి వారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అవినీతి కేసులు ఏవీ కూడా శాంతి భద్రతలు నిర్వహించే లా అండ్ ఆర్డర్ పోలీసులు నిర్వహించకూడదు ఈ విధంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము నియమించటము వాళ్ళు దర్యాప్తు చేయటం అనేది చట్టరీత్యా చట్టము వెసులుబాటు కల్పించదు విరుద్ధము కనుక లాండ్ అండ్ ఆర్డర్ పోలీసులు సిట్టు చేస్తున్న దర్యాప్తుకి న్యాయబద్ధత లేదు వాళ్ళు వచ్చి ఏసీబీ కోర్టులో ఏం చెప్పినా కూడా వాళ్ళు కాదు చెప్పవలసింది ప్రతి రాష్ట్రంలో కూడా చట్టరూపాన నిర్మితమైన ఒక వ్యవస్థ ఉన్నది అది అవినీతి నిరోధక శాఖ ఆ శాఖకు పోలీసులు ఉంటారు వాళ్ళు దర్యాప్తు చేస్తారు ఆ వాళ్ళు ప్రవేశపెట్టే ఈ మెమోలు ఏమైనా ఉంటే వాటిని అంగీకరిస్తాం లా అండ్ ఆర్డర్ పోలీసులకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు సిట్లకు ఏసీబీ కోర్టులో ఎటువంటి ప్రమేయము ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పాడు అవినీతి నిరోధక శాఖలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏసీబీ అడిషనల్ డైరెక్టరు జాయింట్ డైరెక్టరు డిప్యూటీ డైరెక్టర్ హోదాల్లో పోలీసు శాఖ నుంచి డిప్యూటేషన్ మీద ఆ శాఖకు వెళ్తారు ఎప్పుడూ కూడా అవినీతి జరిపే క్రమములో డబ్బు పట్టుబడితే ఆ డబ్బుని అవినీతి కోర్టులో అవినీతి శాఖ కోర్టులో ప్రవేశపెట్టాలి ఇక్కడ ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో ఎక్కడా కూడా ఏవో బ్యాగులు చూపించి అడావడి చేశారు కానీ డబ్బు అనేది అవినీతి సొమ్ము ఎక్కడా బయటకు రాలేదు పైగా ఈ దర్యాప్తులో భాగంగా శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీసులు ఉపయోగించిన సీక్రెట్ కెమెరాలు కానీ అది ఏసీబీ శాఖ చేయాలి కానీ వాళ్ళు కాదు చేయవలసింది ఇక్కడ సంబంధము లేని శాంతి భద్రతల లా అండ్ ఆర్డర్ పోలీసులు కథ స్క్రీన్ప్లే దర్శకత్వము సర్వము నిర్మాణం అన్నీ వాళ్ళే చేశారు ఫిర్యాదుదారులు వాళ్ళే అలాగే మధ్యవర్తులు వాళ్ళే సాక్షులు వాళ్ళే దర్యాప్తు చేసేవాళ్ళు వాళ్ళే దీన్ని సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అంగీకరించదు ఫిర్యాదుదారుడు కానీ మధ్యవర్తులు కానీ సాక్షులు కానీ ఎవరు దర్యాప్తు చేసే హక్కు లేదు సాధారణంగా అవినీతి నిరోధక శాఖ దాడులు చేసేటప్పుడు పోలీసు శాఖకు సంబంధం లేని ప్రభుత్వ ఉద్యోగులను మీడియేటర్లుగా మధ్యవర్తులుగా గెజిటెడ్ అధికారులను తీసుకువెళ్తారు ఆ గెజిటెడ్ అధికారుల సమక్షములో ఈ వాంగ్మూలము తీసుకోవడం జరుగుతుంది అది ఇక్కడ జరగలేదు పైగా ఏసీబీ పరిధిలో ఉన్నదాన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కు పరిమితమైన మొయినాబాదు అక్కడ కేసు నమోదు చేయటము కూడా అభ్యంతరకరమే కనుక ఈ నలుగురు ఏదైతే నిందితులుగా చేర్చమని కోరారో ప్రత్యేక బృందం ఎస్ వాళ్ళపై ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు కనుక ఏసీబీ కోర్టు తిరస్కరించడం జరిగింది తిరస్కరించి సున్నితంగా లాండ్ ఆర్డర్ పోలీసులు సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వాళ్లకు లేని అధికారాలు తీసుకుని చట్ట విరుద్ధముగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే వ్యాఖ్యలు ఏసీబీ కోర్టు ప్రభుత్వానికి ఒక రకంగా చురకలు పెట్టినట్లయింది ఇప్పుడు ప్రభుత్వం ఉందన్న మార్గాలు ఏంటంటే సిట్టును రద్దు చేయటం లా అండ్ ఆర్డర్ పోలీసుల జోక్యాన్ని విరమింపజేసి ఈ పూర్తి వ్యవహారము యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ పోలీసు యంత్రాంగానికి అప్పజెప్పటం లేదా ఏ నలుగురు నిందితులు అన్నారో వాళ్ళని సెక్షన్ నూట అరవై సిఆర్పిసి కింద సాక్షులుగా సమాచారం ఇవ్వమని కోరవచ్చు లేదా ఏసీబీ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది ఏది ఏమైనా హడావిడిగా ఆర్భాటంగా ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని చేసే ఆ ప్రక్రియ సరైన న్యాయ సలహా తీసుకొని కారణం వల్ల ఇదేదో ఒక చలనచిత్రాన్ని నిర్మించే విధంగా ఈ ఫార్మ్ హౌస్ వ్యవహారము బెడిసి కొట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయనే కేసు గురించి వ్యాఖ్యలు చేయటం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సీల్డ్ కవర్లో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారము సీడీలను పెన్ డ్రైవ్లను పంపించటం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా పంపటం దేశ అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతికి పంపటం దీన్ని న్యాయ కోవిధులు న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతర పెడుతున్నారు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా ఎన్నికై రాజ్యాంగాన్ని కాపాడవలసిన ముఖ్యమంత్రి ఇలాంటి జోక్యం చేసుకోవటం న్యాయ వ్యవస్థతో మాటంలా ఉంటుందని భావించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీల్డ్ కవర్ వస్తే దాని సీలు కూడా విప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుండా దాన్ని ఉంచడం జరిగింది ఏది ఏమైనా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రకరకాల మలుపులు తిరిగి చివరికి బెడిసి కొట్టి ప్రయోజనం ఏమీ లేకుండా ఇదొక కట్టుకదని ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా జాతీయ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్రలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఏసీబీ కోర్టు వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించి ఇది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థలను పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తాయని ఒక తార్కాణంగా ఉదాహరణగా భావిస్తూ వాళ్ళు ఆశించినది ఒకటి లభించిన ఫలితం మరొకటి దీనివల్ల టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ ప్రజలలో చులకనై అభాసు పాలవటం మాత్రమే జరిగింది ఈ లక్ష్యము నెరవేరదు ఇదంతా కట్టుకథగా తెలంగాణ ప్రజలే కాదు ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా భావిస్తున్నారు